ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు మే 17 నుండి 31 వరకు విజయవాడ ఎన్వీఆర్ వారి అతిపెద్ద సమ్మర్ సేల్. వజ్రాభరణాలు, స్వర్ణాభరణాలపై కూల్ కూల్ ఆఫర్, 916 హెచ్ఐడి హారాలు మరియు నెక్లెస్లపై 0% వాల్యూ యాడెడ్, అనగా తరుగు, మజూరి, రాళ్ల ఛార్జీలు పూర్తిగా ఉచితం. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫైడ్ VVS1EF క్వాలిటీ డైమండ్ ఆభరణాలపై తరుగు పూర్తిగా ఉచితం. ఒక క్యారెట్ 54,999 రూపాయల నుండి ప్రారంభం. ఇంకా మజూరి కేవలం గ్రాముకు 999 రూపాయలు మాత్రమే. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరలక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. 2,400 చదరపు అడుగుల్లో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, సెకండ్ ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. ఫోటోగ్రాఫరు గాకిది కొంచెం మైకిల్ వేసుకో, మైకిల్ పెట్టుకో. యా, ఎర్లీ మార్నింగ్ ఒక 12:55 అట్లా టైంలో మన పొదిలి నుండి కాకినాడకి ఒక మ్యారేజ్ రిసెప్షన్ అటెండ్ చేయడానికి కోసం మన ఆర్టీసీ బస్ హైర్ చేసుకొని ఒక 37 మంది ట్రావెల్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు ఈ స్పాట్లో చూస్తే ఒక పైప్ లైన్, మనం దర్శి టు పొదిలి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లో ఉంటున్న ఒక పైప్ లైన్ పిల్లర్ మీద ఫస్ట్ ఈ కారు గుద్దేసి టోటలీ డిస్టెబిలైజ్ అయ్యి దగ్గర ఉన్న ఎన్ఎస్పి కాలువల్లో కిందకి పడినది కనపడుతుంది. దీనికి దాదాపుగా ఒక 20 మీటర్స్ అటు ఇట్లా డిస్టెబిలైజ్ అయిన ఉంటున్నప్పుడు కూడా ఐ థింక్ ఫ్రంట్ వీల్ ఆర్ స్టీరింగ్ ఫెయిలియర్ వలన డ్రైవర్ ఇది మేనేజ్ చేయకుండా లోపల పడిన అట్లా కనపడుతుంది. సో దీంట్లో ఒక 7 చనిపోవడం జరిగింది స్పాట్లో. అది కూడా ముఖ్యంగా ఇంపాక్ట్లో భద్రతగా లేదు, ఎందుకంటే ఇది స్లోగా కిందకి దిగినది కనపడుతుంది. సో ఒకరి మీద ఒకరు పైలపైన తర్వాత సపోజ్ ఇది వర్టికల్గా కింద పడిన వలన వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఉన్న వాళ్ళ మీద కింద పడిన వలన ఆస్ఫిక్షియేషన్లో వాళ్ళు ఒక 7 చనిపోవడం జరిగింది. దానిలో 5 ఉమెన్ అండ్ ఒకరు మగవాళ్ళు ఉన్నారు. అండ్ దీంట్లో ఒక మైనర్ పాప కూడా, 7 పాప కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాడీలో ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇద్దరు డ్రైవర్స్ కూడా, ఆర్టీసీ డ్రైవర్స్ ముందు ఉన్నవాళ్ళు ఇమీడియట్గా మిర్రర్ ఈ గ్లాస్ విండోస్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళే అక్కడ ఉంటున్న వన్ ఆఫ్ ద ప్యాసింజర్స్కి చెప్పేసి 100కి కాల్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ వితిన్ 7 దర్శి నుండి స్పెషల్ మొబైల్ పెట్రోల్ పార్టీ వాళ్ళు ఇమీడియట్గా స్పాట్కి రావడం జరిగింది. వాళ్ళు క్రేన్స్ అండ్ అదర్ లోకల్ విలేజెస్ కూడా అరేంజ్ చేసేసి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అప్పటి నుంచి మొదలుపడడం జరిగింది. ఇమీడియట్గా ఈ ఒక 6 బాడీస్ మనం అప్పుడే రికవర్ చేశారు. ఒక పాప మాత్రం బికాస్ ఆఫ్ ఈ ఫ్రంట్లో పడిపోయిన తర్వాత అది చాలా కష్టపడి దాదాపుగా 4 తర్వాత ఆ బాడీ రికవర్ చేయడం జరిగింది. ఐ థింక్ బోత్ ఆల్ పోలీస్ అండ్ లోకల్ ప్రజలు అందరూ కూడా చాలా దీంట్లో సహకారం చేశారు.
ఇమీడియట్గా ఒక 508 అంబులెన్సెస్ కూడా స్పాట్కి వితిన్ 20 మినిట్స్లో రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరెవరు మైనర్ ఇంజరీస్ చేశారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా దర్శి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కి తీసుకువచ్చి రావడం జరిగింది. దాంట్లో ఒక 6 ఒక 2 ఒంగోల్లో ఉన్నారు, వెంకటరమణ హాస్పిటల్లో. నేను వాళ్ళని చూసి వచ్చాను, వాళ్ళు బాగానే ఉన్నారు. మిగిలిన 4 కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడాను, వాళ్ళు కూడా ఓన్లీ మైనర్ ఇంజ్యూస్ అండ్ కంట్యూషన్స్ ఉండేది, వాళ్ళ కండిషన్స్ కూడా స్టేబుల్గా ఉంటుంది. ఇంకా 2 ఫ్రాక్చర్తో అమరావతి హాస్పిటల్ గుంటూరుకి తరలించబడడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి ఎంత అంత సీరియస్ ఇష్యూ కాదు, వాళ్ళకి ఖచ్చితంగా రికవర్ అవుతారని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఓన్లీ దురదృష్టవశంగా ఇక్కడ ఆల్మోస్ట్ 7 పీపుల్ డైడ్ ఇన్ దిస్ యాక్సిడెంట్. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. ఒక మ్యారేజ్ పార్టీకి వెళ్తున్నప్పుడు ఇట్లా జరగడం చాలా దృశ్యమైన విషయము. బట్ దీంట్లో రోడ్డు సేఫ్టీ విషయంలో చూస్తే ఇది కొంచెం నేరో బ్రిడ్జ్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్కి ముందు అక్కడ ఒక పిల్లర్ ఉంటుంది, ఈ డ్రింకింగ్ వాటర్ వెళ్తున్న పైప్లైన్ పిల్లరు. దాంట్లో బుషెస్ అన్నీ కూడా చుట్టూ వచ్చిన వలన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తీసిన వాడినప్పుడు ఆ డ్రైవర్కి కనపడలేకపోతున్న ఒక కారణం కూడా నాకు దీన్ని కనపడుతుంది. ఖచ్చితంగా ఇష్యూస్లో మనం ఈ రోడ్స్లో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ రోడ్ సైడ్ నేరో బ్రిడ్జెస్ ఆర్ పైప్ లైన్స్ ఎక్కడ వెళ్తుందో దానికి ఉన్న పిల్లర్స్కి అన్నీ కూడా రిఫ్లెక్టర్స్ పెట్టాలని ఆదేశం ఇస్తున్నాను. ప్లస్ ఈ జంగిల్ క్లియరెన్సెస్, ఈ ఆర్ఎన్బి రోడ్లో ఉంటున్న జంగిల్ క్లియరెన్సెస్ కూడా ఖచ్చితంగా లోకల్ బాడీ ఫండ్ కానీ ప్లస్ ఆర్ఎన్బి ఫండ్స్ యూజ్ చేసి ఈ జంగిల్ క్లియరెన్సెస్ ఎస్పెషల్లీ ఈ నేరో టర్నింగ్స్ అండ్ బ్రిడ్జెస్లో క్లియర్ చేస్తే అట్లీస్ట్ నైట్ ట్రావెల్ అప్పుడు విజిబిలిటీ ఉంటుంది, డ్రైవర్స్ కొంచెం అప్రమత్తంగా ఉంటారని కూడా గురించి కూడా దీని ద్వారా మనకి తెలుస్తుంది. దీనికి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు బూచేపల్లి వెంగయ్యమ్మ గారు ఈ స్పాట్కి రావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు మార్కాపూర్ ఎమ్మెల్యే గారు నాగార్జున గారు కూడా ఆల్రెడీ స్పాట్కి వచ్చేసి అక్కడ హాస్పిటల్స్లో ఉండడం జరిగింది. నేను ఆల్రెడీ వెంకటరమణ హాస్పిటల్స్ అండ్ కిమ్స్లో హాస్పిటల్లో ఉంటున్న అక్కడ ఉన్న పేషెంట్స్తో మాట్లాడి వాళ్ళు చూసుకొని రావడం జరిగింది. వాళ్ళు పరిస్థితి బాగుంటుంది. ఇక్కడ ఈ దర్శి హాస్పిటల్కి ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడ ఉంటున్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన మైనర్ ఇంజురీస్ పర్సన్ విత్ పేషెంట్స్తో డిస్కస్ చేస్తాము అండ్ చనిపోయిన వాళ్ళు ఫ్యామిలీస్తో కూడా చేయడం జరిగింది. ఈ 7 ఒక్కరు మాత్రం బీమాలో కవర్, వైఎస్ఆర్ బీమాలో కవర్ అయ్యారు. మిగిలిన వాళ్ళకి వాళ్ళకి ఉంటున్న ఆర్థిక పరిస్థితి చూసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలి. వాళ్ళకి ఎక్స్గ్రేష ఏర్పాటు కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలి, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ఖచ్చితంగా అది ఎంక్వైరీ జరుగుతుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అందరూ కూడా దీని గురించి ఎంక్వైరీ చేస్తారు. సో ఎక్కడ తప్పు జరిగింది, దేనివల్ల ఇది జరిగిందని గురించి కూడా పూర్తిగా విచారణ జరిగి ఏదైనా నిర్లక్ష్యం ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ ఫ్యూచర్లో ఇట్లాంటి దుర్ఘటన జరగకుండా ఉండడానికి ఉన్న చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాము. ఏదైతే కల్వర్ట్ ముందుకు రావడం వల్ల ఈ విధంగా జరిగింది, గతం నుంచి ఎప్పటి నుంచి ఇదే విధంగా ఉన్నాయి, చాలా ఏరియాలో కూడా ఉన్నాయి, వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? మనకి ఇదన్నీ కూడా మన ఎన్ఎస్పి కాలువలన్నీ కూడా ఓల్డ్ టైంలో మన దాదాపుగా 30-40 సంవత్సరాలుగా మనం వివిధ ఆపరేషన్ మెయింటెనెన్స్ చేసి ఉన్నాము. దాంట్లో దానికి కనపడుతుంది ఇంత పెద్ద రోడ్లో ఇది జరిగినందుకు ముఖ్య కారణం నాకు కనపడుతుంది ఏమంటే ఒక పిల్లర్, అది అక్కడ జంగిల్ క్లియరెన్సెస్ క్లియర్గా ఉంటే అట్లీస్ట్ విజిబిలిటీ ఉంటుంది. రిఫ్లెక్టర్స్ మనం జాగ్రత్తగా ఇట్లాంటి కల్వర్ట్స్ అండ్ బ్రిడ్జెస్లో ప్రాపర్ రిఫ్లెక్టర్స్ సైనేజెస్ పెట్టి ఉంటే డ్రైవర్ అట్లీస్ట్ నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు కొంచెం నిదానంగా వెళ్తారు. అండ్ ఇద్దరు సైడ్లో 1 కిలోమీటర్ బోత్ సైడ్స్లో కూడా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. బట్ నైట్లో ఇది మఫసల్ బస్సెస్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళడము ఇట్లాంటి కారణం వలన ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆపోజిట్లో వెళ్ళిన బస్సు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ లేన్లో వచ్చారని గురించి కూడా విచారణ చేస్తున్నారు. పోలీస్ ఆల్రెడీ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దీనిలో ఏం తప్పు జరిగి ఉంటుందని గురించి కూడా విచారణ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ ఈ ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా, డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా దీనికి కావాల్సిన నిర్ణయం కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ.